ఫ్రెండ్స్ ఫైనల్లీ మోస్ట్ ఎవేటెడ్ ఫోన్ నథింగ్ ఫోన్ వన్ మొబైల్ని నథింగ్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేశారు ఈ వీడియోలో ఈ నథింగ్ ఫోన్ వన్ మొబైల్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాను సో ఈ మొబైల్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు రైట్ వీడియోనే క్లిక్ చేశారు సో వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ప్రోస్ అయితే చూద్దాం దాని తర్వాత కాన్స్లోకి వెళ్దాం సో ప్రోస్ మొదలు పెడితే మాత్రం ఫస్ట్ ప్లస్ పాయింట్ మొబైల్ నాకు అనిపించింది బ్యాక్ సైడ్ డిజైన్ అనమాట సో ఈ డిజైన్ వల్లనే ఈ నథింగ్ ఫోన్ వన్ కి ఇంత హైప్ అయితే వచ్చింది సో డిజైన్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది బ్యాక్ సైడ్ ఉన్న మల్టిపుల్ ఎల్ఈడి లైట్స్ సో ఈ లైట్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే పనిచేస్తూ ఉంటాయి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు లైట్స్ వస్తూ ఉంటాయి అండ్ మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు లైట్ వస్తూ ఉంటుంది అండ్ మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ రెడ్ కలర్లో ఒక లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది సో దాన్ని బట్టి మీరు వీడియో రికార్డ్ అవుతుందో లేదా అని అయితే చూసుకోవచ్చు అండ్ అండ్ రింగ్ టోన్ వచ్చినప్పుడు ఆ సాంగ్కు తగ్గట్టు ఈ లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి సో ఇది ఒకడైతే నాకు బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ అయితే లుక్ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది మీరు ఫోన్ సైలెంట్లో పెట్టినప్పుడు కూడా ఇట్లా ఫోన్ కింద పెట్టినప్పుడు కూడా ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయి అనుకోండి మీకు అక్కడ లైట్ ఉంటుంది కాబట్టి మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది ఫోన్ వస్తుందా లేకపోతే నోటిఫికేషన్స్ వచ్చాయా అయితే మీకు అర్థమవుతుంది సో ఇది ఒకటి బాగా నచ్చింది అండ్ ఇది బ్యాక్ సైడ్ గ్లాస్ కోర్నింగ్ గొర్రెల గ్లాస్ ఫైవ్ అయితే యూజ్ చేశారు ఫ్రంట్ సైడ్ కూడా కోర్నింగ్ గొర్రెల గ్లాస్ ఫైవ్ అయితే యూజ్ చేస్తారు సో బిల్డ్ క్వాలిటీ కూడా బెటర్ అయితే ఉంటుంది అండ్ ఫ్రేమ్స్ అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తారు రీసైకిల్డ్ అల్యూమినియం ఫ్రేమ్ అనేది వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ కెమెరాస్ ఈ మొబైల్ బ్యాక్ సైడ్ కెమెరాస్ అయితే బెటర్ తీసుకొచ్చారని అయితే చెప్పుకోవచ్చు రెండు కెమెరాస్ మాత్రమే ఉంటాయి ఈ కార్లు పి ఉన్నాడు నథింగ్ సిఇ్ ఈ లాంచ్ లో చెప్పాడు మేము మిగతా బ్రాండ్స్ లెక్క నాలుగైదు కెమెరాలు పెట్టి హైలైట్ అయితే చూపెడతారు కానీ రియల్ లైఫ్ లో ఆ ఎటువంటి యూజ్ అయితే ఉండదు సో ఇట్లా కాకుండా మేము టూ కెమెరాస్ మాత్రమే తీసుకొచ్చాం ఆ టూ కెమెరాస్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి అందుకనే తీసుకొచ్చామని చెప్తున్నారు అందులో ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది సోని యా సెవెన్ సిక్స్టీ సిక్స్ సెన్సార్ చేస్తారు సో ఇది చాలా మంచి సెన్సార్ ఈ మధ్య చాలా ఫోన్స్ యూజ్ చేస్తున్నారు సో వీడియోస్ ఫోటోస్ క్వాలిటీ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు సో వీడియోస్ అయితే స్టెబుల్ గా అయితే ఇస్తాయి అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇస్తున్నారు సో ఇది ప్రైమరీ కెమెరా సెకండ్ కెమెరా చూసుకుంటే ఫిఫ్టీ మెగాపిక్సల్ అల్ట్రా వైడంగిల్ కెమెరా అయితే ఉంటుంది వన్ ఫోర్టీన్ డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ ఇన్ కవర్ అయితే చేస్తుంది సో వైడాంగిల్ కెమెరా కూడా ఫిఫ్టీ మెగాపిక్సల్ ఇచ్చారు కాబట్టి డీటెయిల్స్ అయితే చాలా బెటర్ అయితే ఉంటాయి సో ఈ విధంగా రెండు కెమెరాస్ అయితే ఉంటాయి మీరు బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని ఫోర్ కే థర్టీ ఫ్రేమ్ సెకండ్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట ఈ మొబైల్ లో నెక్స్ట్ చూసుకుంటే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ అండ్ నథింగ్ ఓఎస్ వస్తుంది సో ఇందులో ఏంటి స్పెషల్ అంటే మాత్రం ఇక్కడ నథింగ్ ఓఎస్ తో వస్తుంది కదా ఈ నథింగ్ ఓఎస్ లో బ్లోడ్ వేర్ అయితే ఉండదు అనేది వీళ్ళు చెప్తున్నారు క్లీన్ అయితే ఉంటుంది అని అయితే చెప్తున్నారు ఈ మొబైల్ కి కాంపిటీషన్ గా ఉన్న రియల్మీ పోకో మొబైల్స్ లో బ్లోడ్ వేర్ అనేది మీరు ఎక్కువగా అయితే చూస్తుంటారు సో దాన్ని బట్టి చూసుకుంటే ఈ నథింగ్ ఓఎస్ అనేది కొంచెం బెటర్ అనేది చెప్పుకోవచ్చు సో ఇది మీ పర్సనల్ చాయిస్ కొంతమంది ఈ నథింగ్ ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు సో అది మీ ఒపీనియన్గా గా వదిలేస్తున్నాను సో నెక్స్ట్ చూసుకుంటే మొబైల్ డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి మొబైల్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది మరి పెద్దగా లేదు మరి చిన్నగా లేదు మీడియం అయితే ఉంటుంది సో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తోని ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ తోని ఓఎల్ఈడి ప్యానల్ అయితే యూజ్ చేస్తారు సో డిస్ప్లే క్వాలిటీ అయితే బెటర్ అయితే ఉంటుంది అండ్ వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది సో డిస్ప్లే పరంగా అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు సో ఇవి నథింగ్ ఫోన్ వన్లో లో ఉన్న ప్రోస్ సో ఇక మనం కాన్స్లోకి లోకి వెళ్ళిపోద్దాం సో ఏసీ మొబైల్ కి కాన్స్ కూడా ఉన్నాయి ఎంత పెద్ద మొబైల్ అయినా కూడా మీకు ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అయితే ఉండడం కామన్ సో మైనస్ లోకి వెళ్ళిపోతే సో ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ప్రాసెసర్ అనమాట ఈ మొబైల్లో వాల్కమ్ స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీ ప్లస్ ప్రోవాసర్ అయితే యూజ్ చేశారు ఇది ఫైవ్ జీ ప్రోవాసర్ సిక్స్ నానోమీటర్ మే బిల్డ్ అయిన ప్రోసర్ ఇది టూ పాయింట్ ఫైవ్కి గ్యాజ్ మీకు లాక్ చేయబడింది సో ప్రాసెసర్ మంచి ప్రవాసరే కానీ ఎందుకు ఈ ఈ మొబైల్లో ఇది కాన్ అని అంటున్నానంటే వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ కంటే ఇంకా తక్కువ ప్రైస్లో ఉన్న మొబైల్స్లో బెటర్ ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి స్నాప్డ్రాగన్ ఎయిట్ సెవెంటీ ప్రావాసర్తో పోకో ఎఫ్ ఫోర్ మొబైల్ చాలా తక్కువ ప్రైస్లోనైతే ఉంది సో స్నాప్డ్రాగన్ ఎయిట్ సెవెంటీ ప్రొవెసర్ చాలా అంటే చాలా బెటర్ ప్రొవెసర్ అయితే అవుతుంది ఈ ప్రాసెసర్ కంటే సో వీళ్ళు స్నాప్డ్రాగన్ ఎయిట్ సెవెంటీ ప్రొవెసర్ యూజ్ చేసినా కూడా బెటర్ ఉండేది నాకైతే అనిపించింది వీళ్ళు ఇంకా ప్రైస్ అనేది థర్టీ థౌసండ్ కంటే ఎక్కువనే బెటర్ కాబట్టి ఖచ్చితంగా ఇంకా బెటర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయాల్సి ఉండేది అని నా ఒపీనియన్ అనమాట ఖచ్చితంగా ఇది కాన్స్లోకి అయితే నేను మెన్షన్ చేయాలని అయితే ఇప్పుడైతే చెప్తున్నాను సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కాన్లోకి వెళ్ళిపోతే ఈ మొబైల్లో థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే యూజ్ చేస్తారు సో థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఖచ్చితంగా వన్ అవర్ కంటే ఎక్కువగానే టైం అయితే తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ కావడానికి సో వన్ అవర్ అంటే ఎక్కువ టైమే తీసుకుంటుంది అని చెప్పుకోవచ్చు ఇంకా సిక్స్టీ సెవెన్ అట్లా యూ ఇస్తే మాత్రం బెటర్ ఉండేది అని నాకు అయితే అనిపించింది ఎందుకంటే అండర్ ఫిఫ్టీన్ థౌసండ్ కూడా మీరు థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చూస్తుంటారు సో ఇది ఒక మైనస్ పాయింట్ అని అయితే నాకు అనిపించింది మీరు ఒకవేళ ఛార్జింగ్ విషయంలో మీకు ఎక్కువ టైం ఉండదు ఛార్జింగ్ పెట్టుకోవడానికి తొందరగా ఛార్జ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా ఆలోచించాలి మొబైల్ కొనే ముందు ఫస్ట్ అండ్ ఫైనల్ కాన్ చూసుకుంటే ప్రైస్ సో ఈ మొబైల్ బేస్ వేరియంట్ ప్రైస్ ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ప్రైజ్ థర్టీ టూ థౌసండ్ అయితే పెట్టారు థర్టీ టూ థౌసండ్ అంటే ఓవర్ ప్రైస్ ఏంటంటే అయితే అనిపించింది నాకైతే సో ఆ ప్రైజ్కి ఇంకా బెటర్ అయితే తీసుకురావచ్చు కానీ మీకు ఒకవేళ ఈ బ్యాక్ సైడ్ ఎల్ఈడి లైట్స్ కావాలి అంత డిజైన్ బెటర్ ఉండాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ మీరు తీసుకోవచ్చు కానీ స్పెక్స్ పరంగా కొంచెం లో ఉందని అయితే చెప్పుకోవచ్చు మొబైల్ అయితే సో ఇది నా ఒపీనియన్ మాత్రమే కొంతమంది నథింగ్ ఫ్యాన్స్ అయితే వచ్చి ఉంటారు వాళ్ళకి ఈ వీడియో నచ్చకుంటే మాత్రం హేట్ కామెంట్స్ అయితే పెట్టకండి మీరు పెట్టినా కూడా నేను అంతగా పట్టించుకోను సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ నా జెన్యున్గా అయితే నేను చెప్పాను సో గైస్ ఇదే రోజు వాళ్ళ వీడియో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే మాత్రం ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డైలీ అప్లోడ్ అయితే చేస్తుంటాను సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ వీడియోకి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను సో టార్గెట్ ైతే రీచ్ అయితేటట్ చూడండి అండ్ మంచి ఆన్ ట్విట్టర్ అండ్ ఇన్స్టామ్ పేజెస్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్